హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జనగామ తిరుపతిని. ఈరోజు నేను ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈ కాన్సెప్ట్ను కూడా హైదరాబాద్ వాస్తవ్యులు హరిచందన గారు నాకు పంపారు. ఆమె కూడా సమాజానికి ఏదో మంచి చెప్పాలనే తపత్రయంలో ఉంది. వారు నాకు ఫోన్లో, సార్ మీకు నేను ఒక కథను పంపిస్తాను, దాన్ని మీరు పబ్లిష్ చేయండి అని అన్నారు. ఓకే మేడం, పంపించండి, నేను నా ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తానని చెప్పాను. మంచి ఎక్కడ ఉన్నా కూడా మనం దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అది కూడా ఒక సామాజిక బాధ్యతనే. మనకు తెలిసింది మనం చెప్పాలి, వేరేటోళ్ళ దగ్గర కూడా మనం మంచిని తీసుకోవాలి. కాబట్టి ఓకే మేడం, నాకు పంపించండి, నేను నా ఛానల్ ద్వారా ప్రజలకు చెప్తానని చెప్పడం జరిగింది. కథ చిన్నదే, కాకపోతే నీతి పెద్దగా ఉంటుంది. అందులో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒక కుటుంబంలో వారి బాబుకి, 6 సంవత్సరాల బాబుకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ తండ్రి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి డాక్టర్కి చూపిస్తాడు. చూపిస్తే ఆయన ఏదో ట్రీట్మెంట్ చేసి, ఒకరోజు మా దగ్గర అబ్జర్వేషన్లో ఉంచండి అని చెప్తే బెడ్ ఓకే సార్ అంటారు. బెడ్ ఉంచుతారు. వారు బెడ్లో ఉన్నారు. అదే సందర్భంలో ఆ వార్డులో కొంత దూరంలో ఒక పెద్ద ఆయన పడుకొని ఉన్నాడు. వెళ్ళకిల్లం దాని బెడ్కు గార్డియన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు బిగ్గరగా. నీవు తీసుకెళ్ళంటే నీవు తీసుకువెళ్ళు. బహుశా వారు కొడుకు కూతురు అయి ఉంటారని ఈ తండ్రి మనసులో అనుకున్నారు. నీవు తీసుకెళ్ళంటే నీవు తీసుకెళ్ళని గొడవ పడుతున్నారు. ఈయన మాత్రం దీనాక పడుకొని ఉన్నారు. ఎంతో అవస్థ తండ్రి. అయితే ఈ తండ్రికి వాళ్ళ గొడవను చూసి, అరే మనిషి బ్రతికే ఉన్నట్టున్నాడు, వీళ్ళేంది ఎలా గొడవ పడుతున్నారు అని మనుషులు అనిపించి, నాకు ఆగలేక వాళ్ళనేమి అడగకుండా పక్క ఉన్న బిడ్డలో అడిగాడు. వెళ్ళి ఏంటండి వాళ్ళ గొడవ అని అడితే ఆయన చెప్పాడు, నేను చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాను, నా తర్వాత వాళ్ళు వచ్చారు. ఆయన వారి ఊళ్ళో గొర్రెలను మెప్పుకొని బ్రతికేటాయనట. రోజువారి దినచర్యలో ఆయన గొర్రెలను కాస్తూ, ఆయన తేనెటీగలను తీసి తేనెను కూడా తీసుకొచ్చేవాడు. తేనెలు తీసుకొచ్చి అది ఆయన తాగడానికి కాదు, వారి పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మిగిలింది ఏమైనా ఉంటే బజార్లో అమ్ముకోవడం ఆయన దినచర్య. ఆ పెద్ద మనిషి బెడ్ మీద అయితే ఎవరైతే ఉన్నారో ఆయన దినచర్య అది. యథావిధిగా మరో రోజు కూడా తేనె తిట్టే అనుకుని ఉరిమి తట్టను కొట్టాడు. తేనె తట్టే అనుకుని ఉరిమి తట్ట, ఉరిమి తేనె అనేది వేరే ఉంటుంది. దానికి ఉండే కందిరిగలు మనిషిని చుట్టుముట్టి విపరీతంగా కుట్టి వెళ్ళిపోతాయి. మనిషి చనిపోతాడు అనే సమయంలో ఆసుపత్రికి తీసుకొస్తే దేవుడితో సమానం వైద్యులు కాబట్టి, మనిషిని అయితే బ్రతికేయగలిగారు వాళ్ళు. ఆ ముళ్ళాన్ని తీసి ముఖం చుట్టూరుగా కూర్చున్న ముళ్ళు
తీసేసి బ్రతికిచ్చారు, మనిషిని అయితే బ్రతికిచ్చారు. బ్రతికిచ్చి బెడ్ మీద ఉంచారు. అలాగే చాలా రోజులుగా ఆ తండ్రికి ఎంతోమంది పిల్లలు ఉన్నా కూడా అన్ని రోజులలో ఈ ఒక్కరు కూడా సేవ చేయడానికి రాలేదు. ఆ తండ్రి యొక్క దౌర్భాగ్యం పాపం ఈ లాస్ట్ మూమెంట్లో కూడా వచ్చి తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు లేక నీవు అంటే నీవు, నీవు అంటే నీవు అని కొట్లాడుకుంటున్నారు. అదే సరే జరిగిన సంఘటన అని మా పెద్దయిన ఈయన తండ్రికి చెప్పాడు. అయ్యో పాపం అని ఈయన మనసులో అనుకుని పాపం ఆయన చూస్తే ఆయనకు చాలేసింది. బిడ్డ మీద దీనంగా ఎంతో అవస్థతో ప్రాణాన్ని అయితే బ్రతికిచ్చారు. ప్రాణం పెద్ద ప్రాణం బ్రతికింది, కానీ అవస్థ అయితే ఉంటుంది కొంత. వీళ్ళు కొడుకు కూతురు కూడా నా తండ్రిని బ్రతికిచ్చారని ఎంతో సంతోషపడాల్సింది పోయి వీరు కొట్టుకుంటున్నారు. నీవు తీసుకెళ్ళంటే నీవు తీసుకెళ్ళని బిగ్గరగా అరుస్తూ. మన సమాజంలో పక్క వారికైతే ఎవరు మనం పట్టించుకునేది సమాజం అనేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిశ్రమ నాకెందులే అనుకుంటారు. కాకపోతే ఈ తండ్రిలో కొంచెం మానవత్వం ఉంది కాబట్టి దగ్గరికి వచ్చి వాకప్, కనీసం వాకప్ చేశాడు. ఏమైంది అని వాకప్ చేశాడు. వాకప్ చేసి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కొడుకు 6 7 సంవత్సరాల పిల్లగాడు అక్కడ ఉన్నాడు కదా, బిడ్డకాడికి వెళ్ళి వెళ్ళి ఇట్లా ఇట్లా నట బాబు అని కొడుకు చెప్పుకుంటున్నాడు. అయ్యో అలాగనా, కొడుకు కూడా కానీ కొడుకుతో ఒక మాట చెప్పాడు. ఆ తాతయ్యను మనం తీసుకెళ్దాం నాన్న అన్నాడు. కొడుకుతో తండ్రి అంటున్నాడు, ఆయన తీసుకువెళ్ళి మనం ఉంచుకుందాం బాబు అంటే చెప్తే బాబు అంటాడు, అయ్యా నాన్న మనకెందుకు ఆయన అంశాలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులే తీసుకువెళ్తే లేరు మనకెందుకు నాన్న వాళ్ళు, ఆయనకు మనం ఎక్కడ సేవ చేస్తాం అంటే కొడుకు చెప్తాడు. వాళ్ళ కొడుకులు కూతురు అయితే అనుకుంటారు, కానీ మనం అనుకోవద్దు నాన్న, ఆయన కూడా మనిషే మనం కూడా మనుషులమే. ఇప్పుడు నీకు చెల్లె ఉంది, చిట్టి చెల్లె, చెల్లెకేమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా, నాకేమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా. అలాగని ఆయన నా తండ్రి అనుకో అని పిల్లగాడికి ఉజ్జగించి చెప్తాడు. సరే నాన్న మీరు ఎలా చెప్తే అలా, చిన్నపిల్లలు కాబట్టి తండ్రి ఎలా చెప్తే అలా మలుగుతారు వాళ్ళు. వాళ్ళ చెడు బీజం వేయాలన్నా అప్పుడే, మంచి బీజం వేయాలన్నా అప్పుడే. సరే నాన్న మీరు ఎలాగంటే అలా తీసుకెళ్దాం, మనమే సాధుకుందామని ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఇన్ని రోజుల పంటి మలము మూత్రము వాసన కొడుకు కూతురు వచ్చారు, కానీ ఆయన నేను పట్టించుకోలేదు. నువ్వు తీసుకెళ్ళంటే నువ్వు తీసుకు గొడవ పడుతున్నావు, తప్పితే నాన్న ఎలా ఉన్నారు ఏందని చూసుకోవట్లేదు. చీపుడు నెత్తు రకరకాలుగా స్మెల్ దగ్గరికి వస్తే దుర్గంధంగా ఉంది అది అక్కడ వాతావరణం. ఆయన కూడా ఓపిక కొద్ది మీరు తీసుకొని వెళ్ళారు. ఇంటికి తీసుకొని వెళ్ళి శుభ్రంగా స్నానం చేపించి మంచిగా చేపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించుకొని కూర్చోబెట్టారు. ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో నేను సొంతంగా కన్న కొడుక్కి బిడ్డకి నేను తండ్రిని కాలేకపోయాను, కానీ మీకు తండ్రిని అయ్యాను, మీరు నాకు దేవుళ్ళ లాంటి వారు ఇప్పుడు అని గర్వంగా వాళ్ళను అది పొగడతారు. అయ్యో మీరు పెద్దవారు అలా అనకూడదు, మా బాధ్యత అది, మా తండ్రి అనుకొని మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాం, నా కొడుకు కూడా నేను అదే చెప్పాను, ఎవరిని కూడా అలా చూడకూడదని ఏదైనా సాధ్యతే మనకు సాధ్యమైనంతవరకు చేద్దాం, ఆ ఉద్దేశకుడు మిమ్మల్ని తీసుకొచ్చి మీ సేవ చేస్తున్నాం. ఆయన కూడా పాపం పెద్ద ఆయన కరిగిపోయాడు మొత్తం. నాటి నా కొడుకులు చేయలేని సేవను ఈ చిన్న బాబు ఈయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తే ఆయన క్షీణించిపోయాడు. ఈ మంచితనానికి మానవత్వం ఎక్కడో ఒక్కొక్కడ బ్రతికుంది అనడానికి ఈ పెద్ద ఈయన నిదర్శనం అయ్యాడు ఆయన దృష్టిలో. అయిపోయి నాకు కొడుకులు కూతుర్లు ఎవరు లేరనుకుంటాను, మీరే నాకు కొడుకులు కూతుర్లు అని ఆయన సర్వమాస్తిని ఈయనకే దానికొస్తాడు. అయితే ఆయన కొడుకులేదు తండ్రి, మీ ఆస్తి నాకు అద్దని అంటాడు.
స్నేహితుడి ఇంట్లో ఈ కొడుకులో మాత్రం మంచి బీజం పడ్డది. చిన్న వయసులో మా నాన్నకు ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇంత సేవ చేస్తున్నాడు. అసలు ఆయన దాని ఈయనలో ఒక మంచి బీజం. ఈయన కూడా ఈ చిన్న బాబు కూడా ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనలు ఆయన ఎదురైతే మంచిగా చూసుకుంటూ అందరికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళి పెద్దవాడై ఆయన అదే పెట్టుకున్నాడు. ఏ వేరే వ్యామోహాలు పెట్టుకోకుండా ఈయన కూడా సమాజానికి సేవ చేయాలి, వేరేదేమీ వద్దు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇందులో మనం నీతులు చిన్నపిల్లలకి మనం మన కొడుకు కానీ కూతురు కానీ బిడ్డ ఎవరైనా కూడా వారికి మనం ఏదైతే చిన్న వయసులో బీజం పోస్తామో అదే మొక్కై వృక్షమై 10 మందికి నీడనిస్తుంది. అదే చెడు అలవాట్లకైతే 10 మందిని నాశనం చేస్తుంది. కాబట్టి మనం మన పిల్లలకి వీలైనంత వరకు మంచి చెప్పే ప్రయత్నమే చేయాలి. ఎవరైనా తల్లిదండ్రులు మంచి చెప్తారు, కరెక్ట్ చెప్పే విధానంలో కొంత ఉంటుంది, విధానాన్ని కూడా మనం చూసుకోవాలి. ఏ తండ్రి కూడా తన పిల్లలు చెడిపోవాలని ఎవరు చెప్పుకోరు, తల్లిదండ్రులు ఎవరు కూడా. కరెక్ట్ పిల్లలు కొంతమంది విన్నట్టే చేస్తారు కానీ విన్నారు. వాళ్ళలో మంచి బీజం అనేది ఒకటి పడేలాగా మన ప్రయత్నం చేయాలి. వాళ్ళ మెదడులో మంచి బీజం పడితే అది మహావృక్షమై 10 మందికి నీడనిస్తుంది. ఇది సమాజంలో ఒకరి ద్వారా ఒకరు మంచిని ఒకరు మంచి కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. గతంలో కూడా ఏ అపేక్ష లేకుండా ఒక పేరు చనిపోయే మన తాతలు కానీ తండ్రులు కానీ మొక్కలు పెట్టేది, చిన్న మొక్క. వాళ్ళ మనం వల్ల తాతాకి ఇది ఇప్పుడు నీకెందుకు అంటే బిడ్డ ఇది నా కోసం కాదు, బిడ్డ ఇది నీ కోసం, నేను తినడానికి కాదు బిడ్డ అని చెప్పేది. వాటి ఫలాలను మనం తింటున్నాం ఇప్పుడు. చిన్నప్పుడు అట్లా ఉండేది, తాతలు పెట్టేది. కానీ ఇప్పుడు అలాంటి లేవు అనుకోండి, అది వేరే విషయం. అందుకే సమాజంలో ఇట్లా అయిపోతున్నది. మంచిని గ్రహించాలి, మంచిని నాటాలి మనం వీలైనంత వరకు. మంచి చెప్పే ప్రయత్నమే మనం చేద్దాం మిత్రులారా. ఓకే అండి, నేను చెప్పిన వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ తిరుపతి.